చాలా బాగుంది. మా పాదగత్వం దాకా లేదు అసలు. దేవరాజు దేవరాజ్ జయంతి ఆర్ బాగుందిరా. ల్యాగ్ లేదు. హైలైట్స్ ఆస్ ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ సమ్ పీపుల్ మై సేస్ ల్యాగ్ మ్యూజిక్ మిచ్చి పడేసారు అసలు. చాలా ఎలా కొట్టాలంటే అలా కొట్టేసి మిచ్చి పడేసారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రైటింగ్ ఇంటర్వెల్ తర్వాత ఉండి ఇంటర్వెల్ పార్ట్ అంతా కూడా ఫస్ట్ హాఫ్ నుంచి అంటే చిన్న ఎన్టీఆర్ రివీల్ చేసుకుని ఇంటర్వెల్ దగ్గర నుంచి పెద్ద ఎన్టీఆర్ ఎంటర్ అయితే మనకి సినిమా చాలా బాగుండేది. సో ఓవరాల్గా మనం ఉల్టా చేసుకుని చూడాలి. సినిమా విషయానికి వస్తే మాత్రం అసలు స్టోరీ లైన్ కానీ ఆయుధాల కోసం స్టోరీ నడుస్తున్నప్పుడు ఆ సముద్రంలో సీక్వెన్స్ కానీ దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఫైట్ సీన్లు కానీ దానికి తగ్గ ఎలివేషన్స్ కానీ దానికి తగ్గ అనురుద్ మ్యూజిక్ కానీ ఇరక్కొట్టేశాడు చెప్పాలంటే. ఎండింగ్ ట్విస్ట్ అయితే మాత్రం అది చెప్పకూడదు, చెప్పాలంటే వేరేలా ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే అరిటాకులో ఏదో చిన్న స్వీట్ వేసినట్టు హీరోయిన్ చూపించినట్టు వదిలేశారు. మరి పార్ట్ టూలో కూడా చూపించాలి కొరటాల శివ గారు. సో ఒకటి ఏంటంటే ఫైట్ సీన్లు కానీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి, కానీ ఈ సినిమాని ఉల్టా చేసి చూడండి. సినిమా అంటే మన చిన్న ఎన్టీఆర్ పిరుగోడ్రా సచ్చిపోయిన సొరణ ఒడ్డుకు లాక్కొని వచ్చాడు, ఈడేం హీరోరా బాబు అనుకుంటారు. ఆ అనుకున్న 40 నిమిషాల తర్వాత ఎలివేషన్స్ ఉంటాయి, అయ్యి బాబు అవి మామూలుగా ఉండదు చెప్పాలంటే. సో ఒకటి ఏంటంటే చాలామంది వేరే వేరే సినిమాలతో పోల్చుకుంటున్నారు. బాహుబలి అవతారు లేకపోతే అవన్నీ దృష్టిలో పెట్టిన అలా చూస్తారా బాబు మీరు? మీ ఇంట్లో అందరి మొక్కలు ఒకలా ఉండవు, అలాగే సినిమాలన్నీ ఒకలా ఉండవు. ఆ కథ బట్టి స్టోరీ వెళ్తుంది, ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది. సినిమా నాకు నచ్చింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ లేకపోతే ఎన్టీఆర్ గారు ఫ్యాన్లు కాదు, ఒక సినిమా లవర్ నేను. ఒక సినిమాని ఒక సినిమాలాగే లవ్ చేస్తా. ఈ రోజు వేరే పార్టీ వచ్చిందని చెప్పి ఆ పార్టీకి మద్దతు ఇచ్చి ఈ పార్టీ కాదు, ప్రతి లైన్ ఒకలాగా ఉంటుంది అంతే. స్టోరీ తీసుకొని చేశారు. ఇది ఎర్ర సముద్రం అనేది రక్త సముద్రంలో ఎప్పుడైనా రక్తం ఎర్ర ఎక్కుతుందా, ఈ సినిమాలో ఎర్ర ఎక్కుతుంది. అట్లా నిజ స్వరూపంగా చూపించండి సినిమాను. ఆయుధ పూజ సీక్వెన్స్ ఉంది కదా స్టోరీలో, అది అంతవరకు బాగుందనిపించింది. ఆయుధ పూజ అనేది ప్రతి ఒక్క తెలుగులో మన తెలంగాణలో దసరా అప్పుడు ప్రతి ఒక్కరు ఆయుధ పూజ చేస్తారు. అట్లాగే వాళ్ళకు కూడా ఒక సమాజానికి వాళ్ళు కూడా ఒక ఆయుధ పూజ చేస్తారు. సైపాల్ కానీ యాక్టింగ్ అదేంటి నెగిటివ్ రోల్ ఎక్సలెంట్, హైట్ ఎక్స్ట్రాడినరీ హైలైట్ ఉంది. జాన్వీ కపూర్ వచ్చిపోయినట్టు ఉంటుంది, కానీ వచ్చిన 10 నిమిషాలైనా దాని తన అందచందాలతో ఎంటర్టైన్మెంట్ చేసింది సినిమా.